జమ్మికుంట పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 14వ తారీఖు నాడు ముగియనుంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కావున నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, దొంతుల రాజ్కుమార్, పల్లపురవి, మోతస్వామి, ఇటుకల స్వరూప, ఎదులపురం అశోక్, ఎండి జాని, మోడం రాజు, బల్చుకూరి రాజేష్, జగన్, వీనవంక శివ, రావికంటి రవీందర్, రేవెళ్లి శ్రీనివాస్, తాళ్లపల్లి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతున్నదో దానికి ముఖ్య అతిథిగా మన హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఈ నెల 14వ తారీఖు నాడు మహేశ్వరం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో అక్కడ ఒక 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభను రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతా ఉన్నది. దానికి సంబంధించి జమ్మికుంట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 39 బూత్ అధ్యక్షులు ఎవరైతున్నారో వారందరూ అదేవిధంగా ఈ మెయిన్ కమిటీకి సంబంధించి వివిధ మోర్చల అధ్యక్షులు అందరితో కూడా ముఖ్య నాయకులు అందరితో సమావేశం నిర్వహించుకోవడం జరుగుతా ఉన్నది. దీనిలో భాగంగా 14వ తారీఖు నాడు అమిత్ షా గారు వస్తున్న బహిరంగ సభకు 500 సంఖ్య ప్రతి బూత్ నుంచి 10 మంది చొప్పున, అదేవిధంగా వివిధ మోర్చల నుంచి మెయిన్ కమిటీకి సంబంధించిన వ్యక్తులు అందరి సంపూర్ణ సహకారంతో జమ్మికుంట పట్టణం నుంచి 500 మందికి తగ్గకుండా ఈ బహిరంగ సభకు తరలి వెళ్లాలని చెప్పి, అదేవిధంగా మన బండి సంజయ్ కుమార్ గారు ఇప్పుడు మనకు పోయిన నెల ఏప్రిల్ ఏదైతున్నదో 14 తారీఖు నాడు వారు పాదయాత్ర ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల నుంచి అశేష స్పందన రావడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఈ జాతీయ పార్టీ ఏదైతున్నదో మొన్నటికి మొన్న కూడా మనకు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కూడా రావడం జరిగింది. ఈ ముగింపు సమావేశానికి